హలో అండి, హాయ్ అండి, బాగున్నాను ఫ్రెండ్స్. మేమైతే చాలా బాగున్నామండి. ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా, అందరికీ ముక్కోటి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈరోజు ఉత్తరద్వారం తెరుస్తారు కదా, ఎక్కడైనా గుళ్ళో ఉత్తరద్వారం నుండి దర్శనం చేసుకుంటే స్వామిని చాలా మంచిదన్నమాట. ఈరోజు స్పెషల్ అదే అనమాట, ఏ గుడికైనా. ఈరోజు అయితే ఏ గుడికి పోలేదండి, మా ఊళ్ళో వేరే ఆమె చనిపోయింది అనమాట. ఇప్పటికి అన్నం తినలేదు, నీళ్లు తాగలేదనమాట, ఎందుకంటే నేను రెడ్డమ్మ కొండ పోయినా కదా, అందుకనేసి. ఎవరన్నా ఊళ్ళో చనిపోతే నేను అన్నం తినను, నీళ్ళు తాగను, వాళ్ళని పడేసినంత వరకు. వాళ్ళు పడేసిన తర్వాత ఇప్పుడే తలస్నానం చేసి వచ్చినాను, బిందెకు నీళ్లు, బిందెలన్నీ కడిగి నీళ్లు పెట్టినాను, బోకులన్నీ కడిగేసినాను, గ్యాస్ అంతా తుడిచి ఇప్పుడు వంట చేసుకొని ఇళ్ళు అంతా అలకేసి తినాలంతవరకు తినకూడదు అనమాట. రెడ్డమ్మ కొండ పోతే ఇవన్నీ పాటించాలండి, జీవితాంతం పాటించాల్సిందనమాట, లేకపోతే మన పిల్లలకు ఏదన్నా తగులుతుంది. అందుకనేసి నేను ఇవన్నీ ఫాలో అవుతానమాట. చిన్నోడిని మా చిన్నమామ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వచ్చినాను, నేను ఇంకా వంట చేయాలి కదా తొందరగా. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు అనమాట, ఊళ్ళో ఎవరన్నా చనిపోయినా ఏదన్నా జరిగినా. నేను కూడా అలాగే ఈరోజు నా అంతా అలకేసి మొత్తం కసులన్నీ ఊడ్చేసి ఇళ్ళు అలకేసి ముందు అన్నం కడిగి పెట్టేస్తే మా వాడు వస్తాడనమాట. పాపం వాడికి కూడా ఆకలి అవుతా ఉంటుంది. మా వాడు మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చేటప్పుడు ఏడుచున్నాడని ఎత్తుకొని వచ్చినారు. ఒకసారి ఉంటావా, రెండు సేపు ఉంటేనా బూ చేద్దాం మనము, బూ తినద్దా, నువ్వు తింటే సరిపోయి. నేను హాయ్ చెప్పు, బూ గడి పెడతానన్నా, బూ గడి పెడతా, హాయ్ చెప్పు, హాయ్ అను, హాయ్ అండి అను. వాడిని ఎత్తు తెలియలేదు దీన్ని ఇట్ట, హాయ్ హాయ్ అని. నువ్వు బొండలు అలుకుతే కింద పడతావు బుజ్జులు, జాగ్రత్త, అది దుబామని కింద పడతావు. బూగడికి పెట్టేసి నిన్న తోట దగ్గరికి అయితే నేను పొద్దున అన్నం తినకుండా వెళ్ళినాను అనమాట. మధ్యాహ్నం కూడా అన్నం తినలేదు, నాలుగు తిన్న ఇంటికి వచ్చి అట్లా ఏదన్నా పని చేస్తుంటే ఆకలి అనిపిది, కానీ అదే పనిగా ఇంటి దగ్గర ఉన్నామంటే ఆకలి ఎక్కువ వచ్చేది అనమాట. నాకు ఎందుకు ఈరోజు ఆకలి ఎక్కువ ఉంది, అన్నం చేసుకుని గొప్ప తినేయాలి. ఇదంతా అలికేసి మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఇలా మాట్లాడుతూ చేయాలంటే కాదు కదా, చిన్నపిల్లడు ఉన్నాడు కదా, అంతా చేసేసుకొని తొందరగా మళ్ళీ చూపిస్తాను, మళ్ళీ మాట్లాడతాను. గోంగూర పప్పుకి వేసినాను అనమాట, సంగటి పెట్టేసి అన్నం తినాలనిపించలేదు, సంగటికి పెట్టేసినాను, గోంగూర పప్పుకి వేసినాను అనమాట. మా వాడు ఏడుస్తూ ఉన్నాడు పాప. మా వాడు విజిల్ పప్పు కొద్ది విజిల్ ఆడేసినాడు, కనిపించలేదు అనమాట. రోజు ఎత్తికి వెతికి పెడతాను, ఆడవేసినాడు ఈ విజిల్, విజిల్స్ రావన్నమాట, ఉరుకుతుంది అని ఇది విజిలే రాదు. కసులు దెబ్బలేంగా ఇల్లు మా వాడితో అస్సలు నా పని రావాలి. మా వాళ్ళు నిద్ర ఇచ్చి పటాలు వేసినాడు, వంకాయ పటాలు ఇరవై పండగ కూడా ముక్కోటెట్టానికి. పప్పు అయితే బాగానే వచ్చింది, కానీ కొంచెం విజిల్ లేక ఉడకలేదన్నమాట, కొంచెం బ్యాల్ బ్యాల్ ఉండే టేస్ట్ అయితే బాగానే ఉంది నాకు. గోంగూర పప్పు అన్నే గోంగూర ఉత్త గోంగూర అయినా నాకు బలిష్టం అన్నమాట. కొంచెం
కందివేళ్ళు కొంచెం నిలుక్కున్నాయి అన్నమాట. ఇది గోవాకు ఒకేసారి పెట్టిన, కొంచెం విజిల్ వచ్చింటే తొందరగా అయింది, విజిల్ రాందాన అలా అయిపోయింది, రామేసినాను. 2 టైం వచ్చేసి ఇంకా పటాల దగ్గర అయితే కూర్చున్నాను, పటాలన్నీ తుడిచేసామని చిన్నవాడు నిద్రపోతున్నాడు అనమాట. ఇవి తుడుచుకున్నానంటే ఇంకా వాడు లేచినాడంటే మొత్తం ఇవన్నీ చిందర బందర చేసేస్తాడు వాడు. వాడి మధ్య నడిచేదాన ఎంత లాగి పక్కన కూర్చోబెట్టినా కూడా అస్సలు ఉన్నాడనమాట. చెట్టి ఏనుగులు బుజ్జి సాయిబాబా లక్ష్మీదేవి విగ్రహం. ఇవి నీళ్ళు గమనించినారా ఇంత నల్లగా ఉన్నాయి కదా, పూలన్నీ మగ్గినాయి కదా. అస్సలు స్మెల్ అయితే నిజంగా అండి ప్రామిస్, గాడ్ ప్రామిస్ అనమాట. స్మెల్ చూపించలేం కదా, ఏదేం చూపించచ్చు, స్మెల్ చూపించలేం, ముక్కుతో చూడడం తప్ప. అస్సలు పూలు మగ్గినా కూడా నీళ్ళు అయితే పచ్చ కర్పూరం వాసన వచ్చినాయి అనమాట, అంత మంచి వాసన వచ్చినాయి. నేను అదే గమనించుతాంట అనమాట, ఎట్లా చూపించాలి అర్థం కాదు కాబట్టి గాడ్ ప్రామిస్ అని చెప్పినాను అనమాట. నాకు ముఖ్యంగా వచ్చేది గాడ్ ప్రామిస్ అవి అవి అనమాట. ఎక్కువ నేను ఏదన్నా అబద్ధం చెప్పినా కూడా మా ఆయన నా మీద ఒట్టేయి, పిల్లల మీద ఒట్టేయన అంటానమాట. అందుకనేసి ప్రామిస్గా స్మెల్ అయితే వాటరు భలే వస్తున్న, నా గొంతు ఎందుకో రఫ్గా అయిపోయింది అనమాట. అంటే మాట్లాడాలంటే కొంచెం చాలా ఇబ్బందిగా అయింది అనమాట, ఎందుకో అసలు రావడంలే, గొంతు గట్టిగా పట్టుకున్నట్టుంది, చలికేమో. పట్టాలన్నీ తీసేస్తున్నాను, బొట్లు పెట్టేస్తాను నీట్గా. ఇది చూడండి, నేను బాగా వెంకటేశానికి పెద్ద బొట్టు నామం పెట్టాను అనమాట. నేను పెట్టి 10 అయింటుంది అనమాట. కుంకుమ చూడండి అస్సలు ఓలే, ఎంత బాగుందో కుంకుమ పటాలకు. బాగా మెత్తుతాను అనమాట పటాల కుంకుమ, తుడిచేస్తాను తొందరగా. ఇవన్నీ కడిగేసుకోవాలి దీపాలన్నీ. గంధము కుంకుమ పెడుతున్నాను అనమాట. గంధము కొంచెం చిక్కగా పెట్టినామంటే బొట్టు పటాలకు ఉండడం లేదనమాట, అంటే ఆరిపోయిన తర్వాత అట్నే లేచిపోతుంది అనమాట, అంటే బొట్టు బొట్టు లేచి కింద పడిపోతుంది. అందుకనేసి కొంచెం గంధం కొంచెం పతలాగానే కలిపినాను. దక్షిణామూర్తి పటం ఇలా మొత్తం పెట్టేస్తాను నేను, ఈ పటాలకు పెట్టేసినాను అనమాట. ఇవి కొన్ని ఉన్నాయి, గంధం కుంకుమ. ఇంట్లో ఈరోజు అయితే ఇలా చేసినాను అనమాట, నిమ్మలంగా కూర్చొని పూజ 2 నుండి 4:30 వరకు అయితే చేసినాను. టెంకాయ అయితే కొట్టేసినాను అనమాట, ఇంకా 3 దాటింది లేనేసి 4:30 అయింది, టెంకాయ అయితే కొట్టుకున్నాను. ఇంకా పనులు ఉన్నాయి, బట్టలన్నీ తెచ్చి ఆడేసినాను, మట్ట వేసుకోవాలి పూలతో. అవి తెల్ల గన్నేరు చామంతి పూలతో అయితే పూజ అయితే చేసేసి పండ్లు అయితే పెట్టేసి ప్రసాదం ఏం చేయలేదన్నమాట, పండ్లు పెట్టేసి టెంకాయ కొట్టేసినాను. బాగుంది కదా పూజ, నిండుగా ఉంది కదా, కుంకుమ గంధము అంతా మా పూజ గది సింపుల్గా. ఒరే ఉండ్రా చేయలు పెడ, క్రిస్మస్ అనేసి మా ఆయన కాలేజీలో కేక్ ఇచ్చినారండి, అది పిల్లలకు తీసుకొచ్చాడు వీడు పొద్దున్నే. కేక్ డే నా కేక్ ఎప్పుడైనా అడుగుతున్నాడని ఇచ్చిన తీసుకొచ్చినాడు వీడు, చేయి పెట్టి లోడలోడ. ఒరే ఫ్రీగా వచ్చింది తీసుకొచ్చాడు అత్తి నాయాలం, ఒరే అది తీసుకురా కట్ చేద్దాం. పెద్ద కేక్ కావాలంట మామానికి, అది తీసుకురా పో కట్ చేద్దాం. కత్తిదా అబ్బి తింటాడు, అబ్బే తింటాడులే, తినరా బాగా తిను. ఏం కేక్ పోయింది, దీని పేరు ఏం పేరు, చాక్లెట్. ఓ అబ్బాపురా అది గంటె తీసుకురా కట్ చేద్దాం తిన్నాం. ఏం కేక్ పేరు ఏం పేరు దీని పేరు పేరేం లే అంతే, ఇలాంటివి తెప్పించినారా అన్ని దీనికి. ఇది లొట్ల లొట్ట అయిపోతుంది, ఇప్పుడు అంత ఖర్చు వచ్చి రాలే. తినరా ఇదో రెడీ, ఇది కొంచెం కూడలేందా అంత ఇరిగిపోతుంది. పూరి ఎందుకు నష్టం తెచ్చావు కదా నువ్వు,
ఎందుకు ఒత్తుతావురా? క్రీమ్ దీనిపైన మామూలు కేకులు అయితే రే కూరలు అయితే ఏం కాలే ఆడే పెట్టుకో. ఇవి వంకాయ పులుసు అని ఇవి కూరలు తీసుకొచ్చినాడు. ఆడే విడిపోరా పగిలిపోతాయి రా ఇదో. దాంతో పనులు ఇది చూడండి బెడ్డు. అసలు క్రీమ్ లేదు ఏం లేదు. అసలు మనం ఇంట్లో ప్యాన్ కేక్ ఎలా తయారు చేసుకున్నాం అలా ఉంది అనమాట. మొత్తం అంతా బెడ్డు చాక్లెట్ ఫ్లేవర్ ఏమిలా ఇది పైన ఇవన్నీ ఇచ్చినారన్నమాట. బాదం పప్పు జీడిపప్పు టేస్ట్ అయితే బాగుందండి. అసలు ఎక్కువ స్వీట్ లేదు బాగుంది అనమాట. మా పిల్లలకు నచ్చలేదు ఇది. ఈ బెలూన్స్ ఏంటంట ఈ బెలూన్స్ ఇవన్నీ తీసుకొచ్చినాను అనమాట. ఇద్దరు ఇదా గుడ్డ ఉంది లే ఒక నిమిషం అని ఏం లే తీసేయండి. ఊపుకో ఇదా గుడ్డ తలకాడ పెడతాను పక్క తీరానా రెండి పక్కది. కేక్ చూడండి ఎంత బాగుంది. అసలు అంత బెడ్ అనమాట. అయితే కొంచెం లేదా కొంచెం చిందరబందర అయిపోతుంది. ముక్క మాదిరి రాలేదన్నమాట. తుంచితే ఇలా అయిపోతుంది. ఎలా అంటే అలా కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టినామంటే బాగుంటుంది అనమాట. ఎక్కువ స్వీట్ లేదు బాగుంది బెడ్ అయితే. నేను పెడతారా మా వాడిది బర్త్డే ఉందండి. మా వాడు రోజు బర్త్డే కేక్ కేక్ అని అడుగుతున్నాడు. ఎలా తీసుకొచ్చి వీనికి నచ్చలే కేక్ నాకు వద్దు అంటున్నాడు చూడండి. వీడు మా రెడ్డి దా దా రెడ్డి నాకు ఈ తిను వద్దు వద్దు ఈ బాదం పప్పు జీడిపప్పు తిను. తిను ఊపి ఎందుకు పెరిగిపోతానే వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాలి అని చెప్పిన కూల్ కేక్. అది కూల్ కేక్ కూల్ టైప్ కూల్ టైపే వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి సరిపోతుంది. అంటే అట్లా కాదు బాసు అంతా పెట్టద్దు. కేక్ పెట్టి పెట్టాలి ఫ్రిడ్జ్లో పెడితే సెట్ అవుతుంది. ఇన్ని ఈపు తప్ప ఏం కనపడలే. పప్పు తీసుకొచ్చాడు. ఏంది పరుండు రసమే వంకాయ లేదు. పప్పు రెండు ఇది సాంబారేమో ఇది రసం. మా వాళ్ళు గుడ్డలు గుడ్డలు ఆడుకుంటున్నారు పెట్టలేదులే. ఒరే ఆ బుడ్డ తెచ్చి వానికి తెల్ల బుడ్డ తెచ్చి వానికి రా. అబ్బా వాడు ఏం చేశాడు ఇద్దరు నువ్వు ఈ బుడ్డతో ఆడుకో. ఈరా మీరు ఇంత జాచి పిల్లలు ఒకరొకరు. వీడు ఏది కొత్తదో అని వినసావు అది ఇచ్చి వాడికి అది అబ్బికి కింద పెట్టిద్దరా కింద ఆడుకున్నాను వాడుకో. పెద్దది కదా చిన్నదే లే చిన్నదే ఉప్పు ఊరే పగిలిపోతుంది. పెద్దది ఊపిచ్చే రెడ్డి వద్దు చిన్నది ఊపించుకో. కొన్ని సంపంగి పూలు చిట్రోయాలో తీసుకొచ్చినాడు. ముప్పరపాలు పూలు ఇరో పండగ కదా రేట్ ఎక్కువ అనమాట. పూలు తీసుకొచ్చినాడు ఉంటాయి రోజు పెట్టే సంపంగి పూలు అయితే ఎక్కువ స్మెల్ అనమాట. ఇవి సరే స్మెల్కి తను కూడా నచ్చదు అంత స్మెల్ వచ్చాయి సంపంగి పూలు. బాగున్నాయి కదా చిట్టి రోజాలు చిట్టి రోజాలు. సరేలే మా వాళ్ళు బిడ్డల కోసం కొట్టుకుంటున్నారు ఇద్దరు కొడతాలే నువ్వు వరసాకు.